భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించడం ఆ మహనీయుడి ఆత్మను క్షోభ పెట్టడమేనని టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ ఎల్పీలో గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. రుగుతున్నటువంటి కుక్కలకందరి కూడా నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నా. నిజంగా భారత రాజ్యాంగం పైన మీకు అవగాహన ఉంటే, భారత రాజ్యాంగ విలువలు కాపాడాలనే ఆలోచన ఉంటే, మొదటగా కేంద్రం నిర్వహించాల్సినటువంటి విధుల విషయంలో అవగతం చేసుకొని మాట్లాడండి. ఎఫ్సిఐల లక్ష్యమే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి భద్రపరిచి ఒక విపత్తు వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా ముప్పు ఆహార ముప్పు వాటిల్లినప్పుడు భారతదేశ ప్రజానీకానికి అన్నం పెట్టడానికి ఆస్కారం ఉంటుందని ఆ ఎఫ్సిఐల నిర్మాణం యొక్క ప్రాధాన్యత గురించి భారత రాజ్యాంగం చెప్పింది. గత 8 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా ఏ ఒక్క ఎఫ్సిఐ గోడౌన్ కూడా నిర్మించకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్న ఫెల్ స్టేట్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో 6-7 గోడౌన్ల లెక్క ప్రకారం నిర్మాణం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 24 గంటలు ఉచితంగా విద్యుత్తును అందించి, అదే మాదిరిగా రైతు బంధు రైతు బీమా ఇచ్చి ప్రాజెక్టుల నిర్మాణం చేసి, నిర్మించినటువంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించండి, నిర్మించాల్సినటువంటి అవసరం మేరకు జాతీయ హోదా ప్రాజెక్టులకు కల్పించండి అని అంటే ఏ ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినటువంటి దాఖలాలు లేవు. బీజేపీ ఎంపీలు కానీ మంత్రి గారు కానీ పార్లమెంట్లో ఏ ఒక్కరోజు రైతుల పక్షాన మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు మత చిచ్చు రగిలించి ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టించి ఏ మాదిరిగానైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూలదోసి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అదేవిధంగా ముఖ్యమంత్రులను సైతం జైళ్లలోకి పంపి భయాందోళనకు గురి చేసి కొన్ని రాష్ట్రాల్లో మీరు అడ్డంగా అధికారంలోకి రావచ్చు. నిన్న అన్నారు కదా, ఏం బీక్తర్రా మీరు అని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వేదికగా హెచ్చరిక చేశారు. దమ్ముంటే పీకన్ రా అన్నారు. నువ్వు అన్నవరు అరే బండి సంజయ్, ఏం పీకనిక పోయినరా అని మాట్లాడినావు కదా, ఏం పీకుతావో అని అడగడానికి వెళ్ళినాం రా ఢిల్లీ. వడ్లు కొంటావా? నీ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ను అడ్డంగా పెట్టుకొని సిబిఐ ఈడీల ద్వారా మా పైన కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ళకు పంపిస్తావా? దమ్ముంటే రా అని సవాలు విసిరిన రా దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత గురించి పదే పదే మాట్లాడుతూ కొంత వార్తల్లో వ్యక్తిగా మిగిలేటువంటి ప్రయత్నం చేస్తే చేయి, కానీ ఈరోజు సమాధానం చెప్పు. మహాసంగ్రామ యాత్ర అంటున్నావు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ క్షోభించే విధంగా నువ్వేదైతే 14 ఏప్రిల్ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుడతానంటున్నావో, దళిత వ్యతిరేక ప్రభుత్వం దళిత వ్యతిరేక పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ కానీ బీజేపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవడైనా సరే పాదయాత్ర పేరిట వచ్చి మత చిచ్చు రగిలిస్తాం అల్లర్లు సృష్టిస్తామంటే తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిక చేస్తా ఉన్నా. ఒక్క ఎన్నిక గెలిచి ఎగిరిగిరి పడతా ఉన్నారు, దాని తర్వాత అయినటువంటి పరిణామాలు ఏంది? మా దగ్గర ఉన్నటువంటి పాలమూరు హైదరాబాదు నల్గొండకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఏ గతి, రంగారెడ్డికి సంబంధించి ఏ గతి పట్టిందో మీ స్థానికంగా మీరే ఉన్నప్పటికీ ఎమ్మెల్సీగా రామచంద్రరావు గారు ఉన్నప్పటికీ వాణీదేవి గారిని గెలిపించింది యువత. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా విఘ్నులు కాబట్టి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినరు, ఎవరికి ఉద్యోగం ఇచ్చిండ్రు ఎక్కడిచ్చిండ్రు అని ప్రశ్నించారు ఆ ఎన్నిక ద్వారా. మొత్తంగా మీ సిట్టింగ్ స్థానమైనటువంటి రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి గారిని గెలిపించడం జరిగింది. ఏమైందిరా నిజంగా మీకు ప్రజాదరణ ఉంటే? ఇక్కడ నిజంగా ముఖ్యమంత్రి గారి పైన వ్యతిరేకత ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే ఏదిరా కులమానం? నీ అరుపులు పెడబొబ్బుల, నీ ఇష్టం వచ్చినటువంటి భాషన, కులమానం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. ఒక్క ఎన్నిక గెలిచి పెద్దగా ఎగిసిపడతా ఉన్నారు, రాబోయేది బీజేపీ ప్రభుత్వం అంట. ఉందారా దమ్ము మీకు? కేసీఆర్ గారు 2018లో సవాలు విసిరి మిమ్మల్ని 1-2కు మించి గెలిచే పరిస్థితి లేదని చెప్పిండ్రు. ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా వరగబెడుతున్నటువంటి
కిషన్ రెడ్డిలో కిషన్ రెడ్డిని కూడా ఓడించినటువంటి చరిత్ర ఈ ప్రాంత ప్రజానికంది ఓటర్ మహాశయులది. ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తూ ఎన్నికల యావతో మరుగుతున్నటువంటి కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, రాజ్యాంగ విలువలను లక్ష్యాలను కాపాడేటువంటి ప్రయత్నం చేయండి. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తే బిడ్డ ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని బొంద పెడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. మత చిచ్చు రగిలించడమే కాదు, ఈరోజు దళితులపైనటువంటి చులకన భావం, రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి కుట్ర, ప్రైవేటీకరణ పేరిట మీరు చేస్తున్నటువంటి ద్రోహం ఏందో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులకు బడుగు బలహీన వర్గాలకు పూర్తి స్థాయిలో అవగతం వచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చావాలని కోరుకోవడం లేదు, కానీ ఆయన చస్తే రైతు బీమా కింద 5 లక్షలు ఇప్పిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలు పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. పిలిపించుకొని మరలా అదే కేంద్ర ప్రభుత్వం చెప్పే అబద్ధాలు మళ్ళా చెప్పారు. ఇక్కడ మేము అక్కడ దీక్ష చేస్తున్నాం అంటే దానికి పోటీగా దీక్ష చేయాలని చెప్పేసి పిఎంఓ ఆఫీస్ నుండి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తెలివి తక్కువ బండి సంజయ్ ఇక్కడ దీక్ష కూర్చొని ఇష్టం వచ్చినట్టు మరగడం జరిగింది. మేము చాలా 8 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా సంవయనంతో ఉన్నారు, ఉంటారు. గతంలో కూడా 14 సంవత్సరాల పోరాటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ వ్యతిరేకులు చాలా 100,000 లక్షల సార్లు తిట్టడం జరిగింది. ఆయన ఓపికతో సంవేదనతో తెలంగాణ తెచ్చుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ చాలామంది బీజేపీ నాయకులు పిచ్చి కుక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ అనే ఒక వార్డు సభ్యుని కంటే తక్కువ స్థాయిగా ఉండే మాట్లాడే భాష మాట్లాడుతూ ఒక భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా ఉండడం చాలా దురదృష్టకరం. జనరల్గా మనుషులందరూ నోటితో మాట్లాడుతుంటారు, ఈ బండి సంజయ్ అనే అతను నోటితోను కాకుండా మన అవయాల్లో వేరే దానితో మాట్లాడుతున్న సందర్భం అట్లున్నది తప్ప నోటితో మాట్లాడుతున్నట్టు లేదు. చాలా దురదృష్టకరం. ధాన్యం సేకరణ గురించి నిన్న మీటింగ్ పెట్టాడు. ధాన్యం సేకరణ భారతదేశంలో గత ప్రభుత్వాలు కానీ ఈనాడు ప్రభుత్వాలు కానీ అన్ని రాష్ట్రాల్లో ఒకటే కేంద్ర ప్రభుత్వమే ప్రొక్యూర్ చేస్తుంది. ఆ ప్రొక్యూర్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఫెసిలిటేటర్గా కావలసిన సహాయ సహకారాలు ఇచ్చి ఆ ప్రొక్యూర్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అందిస్తారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం దేశ ప్రజల యొక్క అవసరాలకు కావలసిన పీడిఎస్ రైస్ కానీ అత్యవసర సమయాల్లో కావలసిన ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేయడం ఎఫ్సిఐ విధి బాధ్యత. అందులో భాగంగానే ఇవాళ ఎఫ్సిఐ రైతులందరి దగ్గర, దేశంలో ఉండే రైతులందరి దగ్గర ఏ పంట వేయాలి, ఏ పంట అవసరం ఉందని చెప్పేసి సూచనలు సలహాలు ఇస్తూ చేస్తుంటుంది. ఆ ధాన్యం సేకరణ గురించి వెళ్ళి బొత్తి అవగాహన లేని బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఇప్పటి నుండి కామ్గా ఉండరని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 65,000 ప్రతి ఎకరానికి ఇస్తుందంట. ఎవరికి ఇస్తున్నది, ఎక్కడ ఇస్తున్నది చెప్పు. ఏం బీకిందని అడుగుతున్నావు. ఆ ఢిల్లీకి పోయి 4 MPలు ఉన్నారు కదా, 3 ఏళ్ళ నుంచి వెళ్ళి మీరు ఏం బీకిండ్రు. ఒక్క నవోదయ స్కూల్ తెచ్చిండ్రా, ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చిండ్రా, ఒక్క ప్రాజెక్టు డబ్బులు ఇచ్చిండ్రా చెప్పు. ఏం తెచ్చినా చెప్పు. 3.5 సంవత్సరాల్లో నువ్వు పోయే మాట్లాడే శక్తి ఉందా నీకు, నీ దగ్గర భాష ఉన్నదా, సమయం ఉన్నదా, విషయం ఉన్నదా. పోయి మోడీజీ, అమిత్జీ, పీయూష్జీ, జీఎన్ గులాంగిరి కొట్టడమే తప్ప నీకు ఎక్కడన్నా కూడా అక్కడ పోయి మాట్లాడే దమ్మున్నదా. ఉత్తర భారత నాయకుల యొక్క కాళ్ళు మొక్కి వాళ్ళ యొక్క బూట్లు నాకే తప్ప ఎప్పుడైనా నీ మాట్లాడే శక్తి నీకున్నదా అని అడుగుతున్నా. ఈ యొక్క తెలంగాణ గౌరవాన్ని కాపాడే తెలంగాణకు ఒకటి చిన్న ప్రాజెక్ట్ కానీ ఒక పైసలు ఇచ్చే గౌరవం నీకుందా. ఇక్కడ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి ఆర్టీసీ అని అడుగుతున్నాడు. ఆర్టీసీ రేట్లు ఎట్లా పెరుగుతాయి, డీజిల్ పెరిగితే పెరుగుతాయి. డీజిల్ ఎవరు పెంచిండ్రు, కేంద్ర ప్రభుత్వం పెంచింది. తెలీదా నీకు, గత 20 రోజుల్లో 15 రూపాయలు పెంచుతారు. ఇక్కడ పెంచకుండా ఉంటారు, ఎట్లా ఉంచుతారు ఆ మాత్రం తెలియలేదా. దా నా మీద కూడా నువ్వు దాడి చేపిస్తావు కావచ్చు, ఐటీ దాడి చేపిస్తావా, సిబిఐ దాడి చేపిస్తావా,
ఈడి దాడి చేపిస్తా చేపించుకో బిడ్డ దేనికైనా సిద్ధమే ఇక నుండి జరగదు ఇక నుండి ధాన్యం కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొనాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు అంతకంటే ఎక్కువ కూడా మాట్లాడుతావు అని చెప్తున్నాం బిడ్డ ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క సగటు కార్యకర్త యొక్క ఆవేదన బాధ చెప్తున్నాం తెలంగాణ 2014 వరకు 14 సంవత్సరాలు కష్టపడి దీక్ష చేస్తే దొంగ దీక్ష నీది దొర దీక్ష చెత్త నా కొడుక నీది దీక్ష నీది ఒకటది బిడ్డా చెప్తున్నాం ఒక్క మాట కాదు ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు 8 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఇప్పటి నుండి కాగం నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా నాలుగు మాట్లాడతావు నువ్వు కొట్టడానికి వస్తే అంతకంటే ఎక్కువ చేస్తావు నువ్వు ఉరికిస్తే అంతకంటే ఎక్కువ చేస్తావు దేని కూడా ఉండవని చెప్పేసి హెచ్చరిస్తున్నాం పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి కుక్కకే గతి పడతో నీకు అదే గతి పడుతుంది పిచ్చి కుక్కకు ఏ విధంగానైతే రాళ్ళతో కొట్టి చంపుతారో నీకు కూడా చరిత్రలో హిట్లర్కే గతి పట్టిందో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తే గోబెల్స్కే గతి పట్టిందో నీకు నీ పార్టీ నాయకులకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ జాగ్రత్త సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు విద్యుత్ ఛార్జీలు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ల దిష్టి బొమ్మను దహనం చేశారు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ తో పాటు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు దంద వైఖరి నిరసిస్తూ ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మండల నాయకులందరి పక్షాన ఈరోజు ఉద్యోగుల యొక్క కేంద్రంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వెంటనే తగ్గించాలనే ఒక ఉద్దేశంతో సైకిల్ తొక్కి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఈ కరీంనగర్ సంబంధించినటువంటి ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒకడు ప్రజా సంగ్రామ యాత్ర వచ్చినటువంటి ఇదే ఉత్సవాలకు వచ్చినటువంటి సందర్భంలో ఇదే నియోగాల్లో కోయడాకు వచ్చినటువంటి సమావేశంలో స్వయంగా అక్కడ కోయడ మండల అధ్యక్షుడు గారి స్థానికంగా ఉన్నటువంటి ఉత్సవాలు బీజేపీ నియోగ బాధ్యులైనటువంటి నాగిరెడ్డి విజయపాలరెడ్డి గారి సమక్షంలోనే వరి విషయంలో ఎటువంటి ముమ్మాటం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి మీకు అవసరం లేదు వారి మాట అవసరం లేదు స్వయంగా నేనే ప్రధానమంత్రి ఒప్పించి ప్రతి ధాన్యం గింజల కొనుగోలు విషయంలో చేస్తానని చెప్పని బహిరంగంగా తెలిపినటువంటి విషయం ఉన్నది ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తాం ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరు చేపట్టినా రైతులకు అవసరం లేదు కొనుగోలు చేయడం ముఖ్యం కాబట్టి వెంటనే ఐక్యత కేంద్రాలు ప్రారంభించాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు దొంగ వైఖరి ప్రజలందరూ గమనించాలి మీ దొంగ రాజకీయాలంతా పక్కన పెట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి యొక్క బీజేపీ నాయకుల ఇళ్ల ముందుకే ధాన్యాలు తీసుకొచ్చి స్వయంగా వాళ్ళ ఇళ్ల ముందు ముట్టడించే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం
ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని కూలీలు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేసినా కూలీ డబ్బులు పడలేదని ఉపాధి హామీ కూలీలు ఆరోపించారు. లక్షల్లో డబ్బులు డ్రా అయినా తమ చేతికి మాత్రం నేటికి డబ్బులు అందలేవని వాపోయారు. సిద్దిపేట జిల్లా మిరుజట్టి మండలం అల్వాల గ్రామంలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించి గ్రామ సభ ఏర్పాటు చేశారు. मणु पड़क मणु मोशन बट उ ग्राम पंचायत मेमो रिक्वेस्ट पिटिशन पैक अट्ठावे सिस्टम इप्डवरकान अट्ला आये मल्ल रम्मे वेरे ऊर्जा आये कोई चाहिए मन ऊर्जा लैब्स कपाट विदा तक अभी एमें अन वे मन अन वे रेडवे कोलकम चरक रे अभी प्राप्त में जना సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలోని అంబేద్కర్ భవన్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు పరిశీలించారు. మన అల్వాలలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ గారికి రావడం జరిగింది. ఇది గతంలో అంబేద్కర్ భవన్ కట్టి నిధులు కొరత వల్ల కంపౌండ్ వాల్ కట్టలేకపోయారు గతంలో. తర్వాత గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, హరీష్ రావు గారి మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఈ కంపౌండ్ వాల్ గురించి ప్రత్యేకంగా 5 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా మా ఊర్లో ఉన్నటువంటి ఈ కంపౌండ్ వాల్ను కాంట్రాక్టర్ అయిన మన నానం రాజయ్య వీళ్ళంతా కలిసి తొందరగా దీన్ని పూర్తి చేశారు. నిజంగా ప్రజలకు సౌకర్యార్థం కొరకు తొందరకు వాళ్ళకు సౌకర్యం గురించి తొందర తీసుకురాగలిగారు. నిజంగా గ్రేట్, కాంట్రాక్టర్ కూడా గ్రేట్. నిజంగా కూడా ప్రభుత్వానికి కూడా మేమందరం ఋణపడి ఉన్నాం. ఇటువంటి పనులు ఇంకా మా ఊళ్ళో ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సామాజిక సేవకుడు వృక్ష ప్రసాద దాత జన్నపు సురేందర్ రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు వృక్షప్రసాద దాత ఉస్నాబాద్ నియోజకవర్గ స్థానిక ముద్దుబిడ్డ ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు గౌరవనీయులు జనప్రెడ్డి సురేందర్ రెడ్డి గారు జేఎస్ఆర్ అన్న సనివేంద్రం పేరిట నియోజకవర్గ ప్రజలు శ్రామికులు కర్షకులు వారందరి దాహాన్ని దప్పికను తీర్చే లక్ష్యంగా నియోజకవర్గం మొత్తం కూడా ఏడు మండలాల్లో కూలల ఫ్రిజ్లతో కూడిన చలివేంద్రాలు ఏర్పాటు చేయడం శుభ సూచకం అభినందనీయం. ఉస్నాబాద్ ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోదరుడు హమాలి సంఘం అధ్యక్షుడు సంపత్ అదేవిధంగా ఆటో కార్మికుడు నరేష్తో పాటు సురేందర్ రెడ్డి గారు మీ అందరం కూడా శరత్ గారి ఆధ్వర్యంలో ఈ టౌన్ యువకుల ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా రెండు నెలలు రెండున్నర నెలలు వేసవి కాలంలో ఈ ప్రాంత ప్రజలు కార్మికులు కర్షకుల దాహం తీర్చడం కోసం లక్షలాది రూపాయల సొంత నిధులతో ఖర్చు పెట్టి సురేందర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన చలివేంద్రం కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వారి ఇదే స్ఫూర్తితో ఆ భగవంతుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజల సహకారంతో ఇంకా మరెన్నో సామాజిక కార్యక్రమాలు వారు కానీ వారి టీం చేస్తారు కానీ చేయాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో ఆ భగవంతుడు వారికి మంచి ఉన్నత స్థానం కల్పించాలని భగవంతుని కోరుతా ఉన్నాం. ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఉస్నాబాద్ టౌన్ సెంటర్లో అంబేద్కర్ స్టాచ్యూ గారి కాపులో ఇక రానున్న రెండు రోజులలో నియోజకవర్గం ఉన్న అన్ని మండలాల్లో చలివేంద్రాలు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణ కాలుష్యం దృష్ట్యా ఉన్న ఎండల దృష్ట్యా పాఠశాలలు కానీ ఇక్కడ ఈ జాగా పెంచుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ వచ్చిపోయే వారికి పంచభూతాల్లో అతి ముఖ్యమైనది నీరు కాబట్టి నీరు అందుబాటులో ఉంటే పాఠశాలలకు అనుకూలంగా ఉంటుందని ఆలోచించుకొని నా టీం సభ్యులందరూ సహకారంతో వారి ఆలోచన వరకు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మిత్రులందరికీ టీం సభ్యులందరికీ ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తుంటే దానికి